గోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం రామచంద్రాపురం మండలంలో యనమదల అగ్రహారం గ్రామాల తెలుగుదేశం పార్టీ తరపున ఎంపీటీసీ అభ్యర్థిగా శ్రీమతి దేవళ్ళ వెంకటలక్ష్మి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. యనమదల గ్రామ మాజీ సర్పంచ్ కీర్తిశేషులు గుండం వెంకటరాజు చౌదరి, వారసురాలు దేవళ్ళ వెంకటలక్ష్మి తెలుగుదేశం తరపున ఎంపీటీసీ అభ్యర్థిగా గెలిపే ద్వయంగా ప్రచారంలో దూసుకుపోతున్నారు. సందర్భంగా వెంకటలక్ష్మి మాట్లాడుతూ, పార్టీ అధిష్టానం ఎన్నికలను బహిష్కరించిన ప్రజలు మమ్మల్ని పోటీలో ఉండాలని, కార్యకర్తలు ప్రజల వెంట ఉండి ముందుకు నడిపిస్తున్నారని, మళ్లీ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తారని, ప్రజలకు మంచి రోజులు వస్తాయని, ప్రచారంలో తెలుగుదేశానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, సైకిల్ గుర్తుపై తమ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. నమస్కారం. మా తెలుగుదేశం పార్టీ ఇలా మరుగున పడిపోయిందని అందరూ ఒక్కళ్ళు హేళన చేస్తుంటే భరించలేక యనమదలకి అగ్రహారానికి జడ్పీటీసీని ఎంపీటీసీని నేను తెలుగుదేశం పార్టీకి, కానీ ఇలా పోటీ చేస్తున్నామని ప్రతి ఒక్కళ్ళు మాకు బ్రహ్మరథం పడుతున్నారు. మా పార్టీ మళ్ళీ వెలుగులో కొత్తదని, మళ్ళీ మా చంద్రబాబు నాయుడు గారిని మేము ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్నాం. చాలా స్పందన ప్రతి ఒక్కళ్ళు, అమ్మ మేము ఈ జెండాను ఇప్పుడు చూస్తున్నాం, ఈ గుర్తును మేము ఇప్పుడు చూస్తున్నామని చాలామంది మమ్మల్ని అడిగిన వాళ్ళు ఉన్నారండి. కానీ మేము వద్దు, మనం అసలు పార్టీ జోలికే మనం వెళ్ళొద్దు, ఎలక్షన్ వద్దు మనకనంటే మేము చాలా బాధపడ్డాం. ఇంట్లో మేము చాలా బాధలు పడి జ్యోతి ఫోన్ చేసి, మేమందరికీ ఫోన్ చేసి అడిగితే, రెడ్డి సుబ్రహ్మణ్యం గారికి అందరికీ ఫోన్ చేసి అడిగితే, మీ ఇష్టమమ్మ, మేము చేయమని చెప్పాం వద్దని చెప్పాం, కానీ అధిష్టానం మరి చెప్పింది ఇలాగా మీ ఇష్టం, మీకుండే బాధలు మీకుంటాయన్నారు. మా గ్రామంలో మా బాధలు మాకుండండి, మేము డబ్బులు మా సొంత డబ్బులు మేము ఖర్చు పెట్టుకుని ఇలా తిరిగి మా కేడర్ అంతా నిలబెట్టుకుంటున్నాం అండి. ఇది నా కేడర్ అండి యనమదల్లో. ఇది సార్ బ్రహ్మరథం పడుతున్నారు తెలుగుదేశం పార్టీకి. మళ్ళీ మా చంద్రబాబు నాయుడు గారిని మేము చూస్తామో ముఖ్యమంత్రిగా అని మేము ఆశతో ఉన్నాం.